ఇదండి ఎనిమిది యాభై, అది ఆరు ఎనభై, ఇది ఎనిమిది యాభై. ఇది ఆరు ఎనభై, ఇది ఎనిమిది యాభై. డిస్కౌంట్ చేసి చెప్పండి. డిస్కౌంట్లు ఏం లేవు మేడం, డిస్కౌంట్ ఏం లేవు. డిస్కౌంట్ ఏం లేవు, నేను ఇచ్చేదే హోల్సేల్ ప్రైస్, అందరికీ తెలుసు హోల్సేల్ ప్రైస్ కాబట్టే. ఎంత తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకు మాటలు లేకపోయినా ఓకేనా, నా దగ్గరే పర్చేజ్ చేస్తున్నారు. పర్చేజ్ చేసిన వాళ్ళు వాళ్ళు కట్టుకొని ఫొటోస్ పెడుతున్నారు, ట్రూ ఉంటేనే ఓకేనా. ఒక్కసారి కొన్న వాళ్ళు ఫస్ట్ నా దగ్గర 550 రూపాయల నుంచి స్టార్ట్ చేశారు శారీ, 550 నుంచి 2500 శారీ దాకా కొంటున్నారు. ట్రూ ఉంటేనే కదా మేడం, ఓకేనా. అది చూసుకోండి, నా దగ్గర హోల్సేల్ ప్రైస్. అది కాకుండా మా దగ్గర ఎక్స్క్లూజివ్ మోడల్స్ ఓకేనా. ఇప్పుడు ఇదే మోడల్స్ ఎక్కడికన్నా పోయి అడగండి, ఈ మోడల్స్ ఎక్కడ దొరకదు మా మోడల్స్. ఈ శారీ ఉంది అంటే ఒరిజినల్లో ఉంటుంది, ఒరిజినల్లో 25,000 ఓకే మ్యామ్. ఇది నేను ఇచ్చేదన్నీ డిస్కౌంట్ ప్రైస్లే. క్వాలిటీ కూడా నాది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి మావి, ఎందుకంటే నేను ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ తెచ్చి మీ కెమెరాలో ఏదైనా చెప్పి నేను అమ్మేసుకోవచ్చు. మీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ శారీ నా దగ్గర కొనాలంటే ఆలోచిస్తారు. మీకు నాకు ఒకసారితో పోకూడదు బంధం, అది నేను అనుకున్నది. రిటర్న్ పెడితే మళ్ళీ ఛార్జ్ తీసుకుంటారా డిటిడిసి కొరియర్ వాళ్ళు? ఏర్ వాళ్ళు ఏరిటి తీసుకుంటారు, నేను పే చేసుకుంటానని చెప్పి. ఎవరికైనా డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఇప్పుడు దీనిలో నేను పైపైన 4 మరతలు చెక్ చేసి పంపిస్తాను ఓకేనా. 4 మరతలు చెక్ చేసి పంపిస్తాను. ఒకవేళ ఇంతకు మించి ఏడన్నా కానీ వచ్చింది అనుకో లోపల, అంటే నేను చూడండి, అంటే ఇప్పుడు కొబ్బరికాయ అమ్మేవాడికి కొబ్బరికాయ లోపల ఎలా ఉందో తెలియనట్టు లోపల ఈ శారీకి కూడా. ఇప్పుడు సిల్క్ శారీ అనుకో, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను, దీని లోపల ఎలా ఉందో నాకు తెలియదు. ఓపెన్ చేసి చూపించినప్పుడు తెలుసు, ఓపెన్ చేయనివి కొన్ని ఉంటాయి అవి తెలియవు. ఇప్పుడు ఇందాక ఈ శారీ ఓపెన్ చేశాను, దీంట్లో ఏదైనా ఉంటే ప్రాబ్లం నాది, ఎలా పెట్టావమ్మా కళ్ళు కనపడాలేదని కానీ అడుగుతారు ఓకేనా. అది కాబట్టి కొన్ని పట్టు శారీస్లో తెలియవు, అది వచ్చిందనుకో రిటర్న్ నాకు పంపించండి, నేను వేరే శారీ పంపిస్తాను. మీకు నచ్చిన శారీ అదే శారీ తీసుకోవాలన్న రూల్ లేదు, మీకు ఆ అమౌంట్లో ఏ శారీ వచ్చినా తీసుకోవచ్చు. లేదా మీకు ఎక్కువ ప్రైస్ నచ్చింది అనుకోండి అది కూడా తీసుకోండి, మిగతా అమౌంట్ వేసి తీసుకోండి, నా దగ్గర ఏం ప్రాబ్లం లేదు మీకు ఓకేనా. మీరు ఇంటికి ఇక్కడికి నాకు దగ్గరకు పంపించే అమౌంట్ కూడా నేనే భరించుకుంటున్నాను ఓకేనా. ఎందుకంటే దాని గురించి కూడా ఆలోచిస్తారు, ఏదో ఏమంటారు చూడు, ఎద్దులు కొనడానికి డబ్బులు ఉన్నాయి, బండి కొనడానికి డబ్బులు ఉన్నాయి, కానీ చిలకలు కొనేటప్పుడు మాత్రం ఆలోచిస్తారంట. అలాగా మీరు 2000 పెట్టి పట్టు చీర కొన్నా కానీ షిప్పింగ్ ఛార్జీకి వచ్చేసరికి ఆలోచిస్తారు, అందుకని షిప్పింగ్ ఛార్జీ ఫ్రీ అని పెట్టుకోవాల్సింది వస్తుంది ఓకేనా. అలాగే మీరు వేసే షిప్పింగ్ ఛార్జీ కూడా మేమే పెట్టుకుంటున్నాం ఆల్మోస్ట్, ఎందుకంటే అది రిటర్న్ ఇచ్చేటప్పుడు అంటే డ్యామేజ్ ఉన్నా లేదా మీరు అడిగిన శారీ కాకుండా ఇంకొక శారీ వచ్చినా నాదే ప్రాబ్లం కాబట్టి నేనే పెట్టుకుంటున్నా పేమెంట్. నాకు ఇంకా శారీలో ఏముండదు, వచ్చేది 50, ఆ 50 మీరు వేసేటప్పుడు నాకు వెళ్ళిపోతాయి, కానీ వెళ్ళిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, కస్టమర్ నాకు మిగులుతున్నాడు అది చాలు నాకు సాటిస్ఫాక్షన్. నాకేం 100 లేవు, నేను ఈ 4 గంటలలో అమ్ముకొని పోవటానికి ఓకేనా. నేను ఇదే అనుకుంటున్నాను, నాకు ఇంతకుమించి మాటలు రావు ఓకేనా, అర్థం చేసుకోండి. ఇదండి నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తున్నా, నాకు వ్యాపార లక్షణాల మాటలు లేవు నా దగ్గర, అంతా నా వాళ్ళే అనుకొని నేను మాట్లాడేస్తా. ఇది ఆల్ ఓవర్ శారీ ఇది ఓకే. పళ్ళు ఇందాక బ్లౌజ్ చూపించేసాను, 1500 విత్ ప్రీ షిప్పింగ్, ఇది ఎక్స్క్లూజివ్ మోడల్స్, కాంచీవరం సెమ్మీ పట్టు మా దగ్గర ఓకేనా. కాంచీవరం సెమ్మీ పట్టు ఇదండి, ఇక్కడంతా కూడా పికాక్స్, పికాక్స్కి ఇప్పుడు ఇది పింక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇక్కడ థ్రెడ్ను హైలైట్ ఇచ్చారనమాట అవుట్లైన్. అప్పుడు దానివల్ల ఏమైందంటే ఈ శారీ ఎక్కువగా లుక్ వచ్చింది చూడండి. ఈ మోడల్స్ ఈ డిజైన్ అంతా కూడా ఎక్కువ మినిమం 10,000 రూపాయల శారీ పైన ఈ వర్త్ ఉంటుంది ఓకే. ఇవి మటుకు తొందరగా ఆర్డర్ పెట్టుకోండి, కొన్నే ఉన్నాయి, పండగ వెళ్ళిపోయే లోపల నేను ఇవి అయిపోయేసేస్తాను. ఈ లేస్ శారీస్ చూడండి ఓకే.